हेलो माय डियर फ्रेंड्स, वेलकम टू एनहेचके किचन टिप्स एंड व्लॉग्स। ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తెలుసుకోవడం వల్ల మన పనిని శ్రమని తగ్గించుకోవచ్చు కదండి, అందుకే నేను వీటిని పోస్ట్ చేస్తున్నాను। నేను పోస్ట్ చేస్తున్న ఈ టిప్స్ అన్ని మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి। ఈరోజు మొదటి టిప్ అండి, చూస్తున్నారు కదా ఇది పాల మీద మేగడ మేగడతో వెన్నం తయారు చేశాను। ఈ మిక్సీలో గ్రైండ్ చేశానండి, ఇది జిడ్డు జిడ్డు అయిపోయి కడగడానికి చాలా కష్టం కదా, చేతికంట కూడా జిడ్డైపోయింది। ఇలా జిడ్డైపోయిన వాటిని మనం క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి। చూస్తున్నారు కదా కొద్దిగా పేస్ట్ ని అందులో వేసుకోండి। నేను ఇందులో కోల్గేట్ పేస్ట్ ని కొద్దిగా వేసుకొని తర్వాత నిమ్మరసాన్ని తీసుకుంటున్నాను। ఇప్పుడు ఇందులోనే వేడి నీళ్ళని వేసుకోండి, హాట్ వాటర్ ని వేసుకొని మిక్సీ జార్ లోకి ఒక్క రౌండ్ వేసుకుంటే సరిపోతుందండి, చాలా నీట్ గా క్లీన్ గా రెడీ అయిపోతుంది। చూసారు కదా ఎంత నీట్ గా మిక్సీ జార్ అనేది రెడీ అయిపోయిందో, చాలా ఈజీ అండి, దీనికోసం కష్టపడాల్సిన అవసరం లేదు, అసలు జిడ్డు అనేది ఉండదు, చాలా ఈజీగా జిడ్డు అనేది వదిలిపోతుంది, తప్పకుండా ట్రై చేయండి। తర్వాత నెక్స్ట్ టిప్ అండి, చూస్తున్నారు కదా సాల్ట్ మరకలు అండి, ఒక్కోసారి కిచెన్లోను బాత్రూంలోను ఇలా సాల్ట్ మరకలు అనేది ఉండిపోతూ ఉంటాయి కదా, అలాంటి మరకల్ని ఈజీగా క్లీన్ చేయడానికి చాలా కష్టపడుతుంటాం కదా, అలా కష్టపడకుండా కోల్గేట్ టూత్పేస్ట్ కొద్దిగా వేసుకొని తర్వాత ఇందులో వెనిగర్ని తీసుకొని, మనం వంట ఇంట్లో వాడుతూ ఉంటాం కదా వంటకి వెనిగర్, వైట్ వెనిగర్ అండి, తీసుకొని వేసుకొని ఇప్పుడు దీన్ని స్క్రబ్బర్తో బాగా రఫ్ చేయండి। బాగా గారు పట్టేసిన సాల్ట్ మార్కులైనా కానీ ఈ విధంగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి। ముందైతే మేము చెన్నైలో ఉండేవాళ్ళం, ఈ ప్రాబ్లమ్ని అక్కడ ఎక్కువగా ఫేస్ చేసేదాన్ని, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను। ఇలా సాల్ట్ వాటర్ వల్ల బాగా జుట్టు పట్టేసిన గోడల్ని కానీ టైల్స్ని కానీ ఇలా పేస్ట్ వేసుకొని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి। బాగా రఫ్ చేస్తూ ఇలా స్క్రబ్ చేసామంటే మనకి సాల్ట్ వాటర్ మరకలు అనేది ఈజీగా పోతాయి। ఒకవేళ అంతకంటే కూడా పోలేదంటే కొద్దిగా ఇసుకను తీసుకొని, అంటే శాండ్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని మరోసారి బాగా రుద్దండి। ఈ విధంగా రుద్దడం వల్ల సాల్ట్ మరకలు అనేది చాలా ఈజీగా వదిలిపోతాయండి, కష్టపడాల్సిన అవసరమే లేదు। జస్ట్ దీనికి కావాల్సింది పేస్టు అలాగే ఇసుక, ఈ రెండు ఉంటే సరిపోతుందండి। తర్వాత దీనిపైన జస్ట్ వాటర్ వేసుకొని క్లీన్ చేసుకోండి, చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది, తప్పకుండా ట్రై చేయండి। మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి। చూస్తున్నారు కదా ఇలా వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఇట్లా వైపర్తో వైప్ చేసుకుంటే చాలా ఈజీగా సాల్ట్ మరకలు అనేది పోతాయండి, చాలా సింపుల్గా ఇలా సాల్ట్ మరకలను వదిలించుకోవచ్చు। ఈ టిప్ కూడా తప్పకుండా ట్రై చేయండి। చూసారు కదా గారు అనేది ఎంత నీట్గా తెల్లగా రెడీ అయిపోయిందో, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి। తర్వాత మరో టిప్ అండి, చూస్తున్నారు కదా స్విచ్ బోర్డు అనేది ఎంత నల్లగా ఉందో, ఇలా స్విచ్ బోర్డును కూడా ఈ కోల్గేట్ టూత్పేస్ట్తో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి, అసలు కష్టమే పడాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు। చూస్తున్నారు కదా ఈ విధంగా కొద్దిగా పేస్ట్ని బ్రష్లోకి తీసుకొని ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది, తర్వాత ఒక క్లాత్తో తుడుచుకుంటే చాలండి, చాలా వైట్గా రెడీ అయిపోతుంది। దీనికోసం మనం కోలిన్ ఇలాంటి వేబీ వాడాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇంట్లో ఉన్న పేస్ట్తోని మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, తప్పకుండా దీన్ని కూడా మీరు ట్రై చేయండి। చూసారు కదా ఇంత వైట్గా నీట్గా వచ్చేసిందో, అంతేనండి చాలా సింపుల్, అసలు కొత్త స్విచ్ బోర్డ్ లాగా రెడీ అయిపోతుందండి, ఈ విధంగా క్లీన్ చేసుకోండి। తర్వాత నెక్స్ట్ టిప్ చూసేద్దాం, చూస్తున్నారు కదా ఇది దోశ పెనము ఎంత నల్లగా ఆరపట్టేసిందో కదా, ఇలాంటి పెనంని మనం ఈజీగా క్లీన్ చేసుకొని దోశలు కూడా వేసుకోవచ్చండి। ఫస్ట్ స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోండి, వేడి చేసిన తర్వాత ఇప్పుడు సైడ్లో ఉన్నదాన్ని చాక్తో ఈ విధంగా కోకారంటే పై వెనకాలన్న చివర్లున్న ఈ గ్రీజ్ అంతా వచ్చేస్తుందండి, ఈ విధంగా చాక్తో రఫ్ చేసుకోండి। చూస్తున్నారు కదా ఈ గ్రీజ్ అనేది చాక్తో రఫ్ చేయడం వల్ల ఈజీగా రిమూవ్ అయిపోతుంది। ఈ విధంగా రఫ్ చేస్తూ క్లీన్ చేసి ఈ విధంగా ఒక 5 నిమిషాలు బాగా రుద్దిన తర్వాత ఇప్పుడు దీనిపైన కోల్గేట్ టూత్పేస్ట్ని కొద్దిగా వేసుకోండి, ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి, మొత్తం గ్రీజ్ అంతా దీనివల్ల శుభ్రంగా క్లీన్ అయిపోతుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి దీన్ని బాగా రుద్దుకోండి, చూస్తున్నారు కదా ఈ విధంగా స్క్రబ్ చేస్తూ బాగా రుద్దుకోవాలి। తర్వాత ఇప్పుడు దీనిపైన
కల్లుప్పు లా ఉప్పు అంటారు కదండి, దాన్ని కూడా వేసుకొని ఇప్పుడు దీనిపైన లైట్గా వాటర్ కొద్దిగా వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ ఉప్పు అంతా కరిగేంత వరకు స్టవ్ మీద అలాగే ఉంచుకొని ఈ నైఫ్తో బాగా రుద్దండి. ఈ విధంగా రుద్దడం వల్ల పైన గ్రీజ్ అంతా రిమూవ్ అయిపోతుందండి, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇప్పుడు దీనిపైన కొద్దిగా విమ్ లిక్విడ్ జెల్ని వేసుకొని మరోసారి బాగా రఫ్ చేస్తూ రుద్దండి, బాగా స్క్రబ్ చేయాలి. ఈ విధంగా ఒక 5 నిమిషాలు బాగా రుద్దిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు క్లీన్ చేసుకుందాం. చూసారు కదా, క్లీన్ చేసిన తర్వాత ఎంత గ్రీజ్ ఉన్నిందండి ముందు, ఇప్పుడు చాలా వరకు పోయింది. ఈ విధంగా 1-3 సార్లు చేశారంటే మొత్తం గ్రీజ్ అంతా పోయి కొత్త పెనంలాగా తయారైపోతుందండి. దోశలు చాలా బాగా వస్తాయి, ఇలా పాత పెనాన్ని కూడా దోశలు పూసే పెనంలాగా మార్చుకోవచ్చండి. తర్వాత చూస్తున్నారు కదా దోశ పెనం వెనకాల ఈ విధంగా జిడ్డు పట్టిపోయి బాగా గ్రీజ్ లాగా ఫామ్ అయిపోతుంది కదా. ఇలాంటి పెనాల్ని అలా మనం పెట్టేసామంటే మొత్తం గ్రీజ్ అంతా మన వంటింట్లో అంటుకొని దీనివల్ల బొద్దింకులు అనేది ఫామ్ అవుతాయండి. అలా కాకుండా మనం దీన్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఇప్పుడు దోశ పెనం వెనకన కొద్దిగా టూత్పేస్ట్ని వేసుకొని తర్వాత దీనిపైన కొద్దిగా వెనిగర్ని వేసుకోండి. మన వంటింట్లో వాడుకునే వెనిగర్ని వేసుకొని బాగా స్క్రబ్ చేశారంటే చాలా ఈజీగా మనకు ఆ జిడ్డంతా వదిలిపోతుందండి. ఈ విధంగా అప్పటికప్పుడు మనం జిడ్డు పట్టిన పాత్రల్ని క్లీన్ చేసుకుంటూ ఉంటే మన వంటలు అనేది ఎప్పుడు నీట్గా ఉంటుంది, ఎలాంటి పురుగులు అనేది లేకుండా చాలా నీట్గా ఉంటుందండి. ఈ కోల్గేట్ టూత్పేస్ట్తో చాలా నీట్గా జిడ్డంతా వదిలిపోతుందండి, చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. చాలా సింపుల్గా ఈ విధంగా మనం జిడ్డంతా వదిలించుకోవచ్చు. చివరిగా దీనిపైన కొద్దిగా విమ్ లిక్విడ్ జెల్ని కూడా వేసుకొని మరోసారి బాగా క్లీన్ చేసుకుంటే మొత్తం జిడ్డంతా వదిలిపోయి నీట్గా తయారైపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మీరు మొదటిసారి నా వీడియోని చూస్తూ ఉంటే నా ప్రీవియస్ వీడియోని కూడా చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. కొంతమందికి ఈ టిప్స్ తెలిసేమన్నా అందరికీ అన్ని విషయాలు తెలియవు కదండి, అందుకోసమే ఈ టిప్స్ని షేర్ చేశాను. ఈ విధంగా ఒక్కోసారి చూడడం వల్ల మనం వెంటనే ఫాలో అవుతూ ఉంటాం కదా, అందుకే షేర్ చేశానండి. మరన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.